పడుతున్నాను ఈ విధమైన భావ సారూప్యతతో నేను ఒక తల్లిలాగా బిడ్డకు అండగా ఉండాలని చెప్పి నేను రావటం జరిగింది ఈ పార్టీలో అది కూడా మీ భావన వ్యతిరేకించడం కోసమే మీ భావం మీద పోరాటం చేయడం కోసమే ఈ పార్టీలోకి వచ్చాను తప్ప నేను పదవుల కోసం రాలేదు అప్పటి నుంచి ఇప్పటికీ ఒకే మాట మీద నేను నిలబడున్నాను ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చినటువంటి నేను కేవలం 4 సంవత్సరాలు మా అనుబంధం ఆయనకి నాకు దానికి నేను జీవితమంతా ఇంత త్యాగం చేసి ఆయన కోసం నిలబడ్డాని కానీ మీరెందుకు ఆయన కోసం ఏం చేశారు ఆయన కోసం ఏ త్యాగం చేశారు మీరు చెప్పండి ఇప్పటికీ కూడా ఎందుకు మీరు ఆ దుర్మార్గుని నమ్ముతున్నారు ఇది నాకు బాధ కలిగిస్తా ఉంది నిన్న సంఘటనే మనం చూసుకుంటే నిన్న మీ అక్క గారిని అన్నారు ఎవరు అని చెప్పి అతను చెప్పిన మాటే కదా మీరు ఒక్కసారి నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారా నిజంగానే ఎప్పుడైనా సరే వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే ఒకళ్ళొకళ్ళు చంద్రబాబును తిట్టుకుంటారు చంద్రబాబు వర్గం వీళ్ళని తిడతారు అంతే తప్ప వాళ్ళు ఏనాడైనా ఆడవాళ్ళ జోలి పోయారా బాలయ్య బాబు అదేవిధంగా మీరు మీరు అద్దెకి ఇచ్చినటువంటి భవనం ఎన్బి ఏదో ఉందా దాని పేరు బాలకృష్ణ భవన్ ఏదో ఉంది దాంట్లోనే షర్మిలమ్మ మీద ఎంత అసహ్యంగా పని భయంకరమైనటువంటివి ఇన్ని రకాలుగా ఆమె మీద కామెంట్ చేస్తూ మీ భవనంలోనే ఒక ఆడపడుచు మీద ఏది వైఎస్ఆర్ ఫ్యామిలీ మీద అన్ని కష్టాలు పెట్టింది ఎవరు చంద్రబాబు నాయుడు కదా వాళ్ళని జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించింది చంద్రబాబు నాయుడు కాదా ఆ రోజు మీ నాన్న మరణానికి కారణం చంద్రబాబు నాయుడు కాదా ఇన్ని దుర్మార్గాలకు మూలమైనటువంటి వ్యక్తి మాటలు మీరు ఇంకా ఎందుకు నమ్ముతున్నారనేది నాకు ఒక ఆవేదన అందుకే ఈరోజు ఇది మాట్లాడుతూ ఉన్నాను అట్లాంటి వాళ్ళ మీద విపరీతంగా ఆడవాళ్ళ మీద నిందలేయటం ప్రారంభించింది ఎవరు చంద్రబాబు కదా ఆ రోజు లక్ష్మీపార్వతి ఏం తప్పు చేసింది ఎన్టీఆర్ భార్య కాదా ఆమె ఏమన్నా వేరేగా వచ్చిన వ్యక్తి కాదుగా చీకటి బతుకులు కాదుగా మాకు లక్షలాది జనం ముందు నా భార్య అని చెప్పి పెళ్లి చేసుకున్నటువంటి ఆ వ్యక్తి ఇల్లాలని నేను ధర్మబద్ధంగా నడుచుకున్నాను నేను నా భర్త కోసం ఆయన కోసమే నిలబడ్డాను అలాంటి నా తప్పేంటి ఇప్పటికీ నేను అదే అడుగుతున్నాను అట్లాంటిది ఎన్నో ఎన్నో రకాల మలిపి నన్ను ఒక దుష్టశక్తిగా నన్ను ఒక సైతానుగా చూపించి ఎవరికి ఏం చేశారు చివరికి నన్ను కాదు పదవులు నేను కాదుగా ఉంది మీ నాన్నగారు ఉన్నారు మీ నాన్నగారిని వెన్నుపోటు పొడిచాడు చివరి క్షణాల్లో ఆయన కన్నీళ్లు మీరు ఎప్పుడైనా చూసారా కళ్ళ వెంట నీళ్లు కారిపోతుంటే వచ్చిన వాళ్ళందరి దగ్గర కూడా నా కుటుంబం నా కొడుకులు నా కూతుళ్ళు నా మనవలు మనవరాళ్ళని దుర్మార్గుడు దూరం చేశాడు వాళ్ళైనా నన్ను అర్థం చేసుకోలేదు అతని మాటలే విన్నారు అని చెప్పి మీ నాన్న పడ్డ ఆవేదన ఏ ఒక్కరోజైనా మీ చెవికి వచ్చిందా బాబు బాలయ్య బాబు ఏ ఒక్కరోజైనా మీరు విన్నారు అసలు ఆయన ఆవేదన ఆయన ఆక్రోశం ఏంటో అలా నిజంగా విని మనస్సుతో విని ఉంటే నాలాగే జీవితం అంత దుఃఖపడి ఉండేవాళ్ళు ఆ తండ్రి కోసం ఏడ్చేవాళ్ళు ఇంత గొప్ప జీవితం మీకు వచ్చింది అంటే ఆ తండ్రి వల్ల కదా మీకు వచ్చింది ఈరోజు ఇంత పెద్ద నటుడు అయ్యామంటే ఆయన వల్ల కదా అట్లాంటి తండ్రి దుఃఖాన్ని కూడా మీరు అర్థం చేసుకోలేనంత ఇదిలోకి నెట్టి అబద్ధాల వలయంలో చుట్టేసి మిమ్మల్ని ఒక మభ్య పెట్టి ఇప్పటికి కూడా అదే విధంగా తన రాజకీయ పబ్బాన్ని గడుపుకుంటా ఉన్నాడే బాలయ్య బాబు నీ కూతుర్ని తన కొడుక్కి చేసుకున్నాడు అది కూడా ఎంత స్వార్థమో తెలుసు కదా తన కొడుకును ముఖ్యమంత్రిని చేసుకోవటం కోసం అంటే మీరెవరు ఎన్టీఆర్ కొడుకులు ఎవరు కూడా పనికిరారు ఈ అధికారానికి ఈ పార్టీకి ఎవరు రాని ఎవరినన్నా రానిచ్చాడా వెంకటేశ్వరరావు గారిని పిలిచి ఉప ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పి ఆయనతో ఉండే 40 మంది ఎమ్మెల్యేని లాక్కొని ఆయన బయటికి దోసేయలేదా పురంధరీశ్వరి ఈరోజు మాట్లాడుతూ ఉంది అమ్మ తల్లి పురంధరీశ్వరి కూతురువే నా కూతురువే తల్లి మీరు అవునన్నా కాదన్నా మీ చెల్లెల్ని అన్నారని చెప్పి నువ్వు కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నావు ఒక్కసారి నువ్వు చాలా మినిస్టర్గా చేసావు రాజకీయాల్లో పండిపోయి ఉన్నావు అనుభవం ఉంది నీకు ఒక్కసారి అసెంబ్లీ చూడమ్మ ప్రొసీడింగ్స్ ఏంటి నీకు ఒక్కసారి తెప్పించుకొని చూడు ఈ తెలుగుదేశం వాళ్ళే మొత్తము అసెంబ్లీలో ఉండి మరి అవన్నీ కూడా తీశారు కదా ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు దారి తప్పాడో సబ్జెక్టు దాటి వేరే అయిపోతుంటే స్పీకర్ గారు ఫోన్ కట్ చేశారు ఆ తర్వాత మొత్తం జరిగిందంతా కూడా తెలుగుదేశం వాళ్ళు మొత్తం తీశారు ఫోన్లో ఉన్నాయి తర్వాత కొన్ని కట్ చేశారు బయట వచ్చేసరికి నేను మళ్ళీ సీఎం అయ్యి వస్తాను అని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేసిన అవన్నీ కట్ చేశారు అంటే ఆయన సీఎం అవ్వటం కోసం ప్రజల్లో సానుభూతి సంపాదించుకోవటం కోసం ఈరోజు మీ చెల్లెల్ని కూడా బజార్లో పెట్టాడనే సత్యాన్ని పురంధరీశ్వరి తల్లి ఎందుకు గ్రహించలేకపోతున్నావో ఆలోచించు ఒక్కసారి ఆలోచించు
ఎక్కడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే అమ్మటి గాని మరొకళ్ళ గాని అమ్మటి ఓపెన్ గా చెప్పారు వచ్చి బయటికి నేను ఏ విధంగానైనా సరే ఎన్టీఆర్ గారింటి ఆడపడుచుల్ని కాదు ఏ ఆడపడుచునైనా నేను అవమానం చేస్తుంటే నన్ను చెప్పుతో కొట్టండిని ఇంత ఒక ఎమ్మెల్యే అంత సీనియర్ పొలిటీషియన్ ఆ విధంగా మాట్లాడాడంటే అబద్ధాలు చెప్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు మాటలు మీరు ఎందుకు నమ్ముతున్నారు నమ్మి మన కుటుంబాన్ని अवमान पालन दुर्मार्गुडु नीचुडु निकृष्टुडु इतने की पदवी कावाली चच्चिंदाक पदवुलो उंडाली इला नेक्स्ट कोडुकु रावाली पदवुलोकि దీని కోసం అతను అనేక రకమైన నాటకాలు ఈ రెండున్నర ఏళ్ళగా ఎన్ని రకాలైన నాటకాలు దేవాలయాలను తీసుకొచ్చాడు ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం ఒక మంచి పని ఏది చేసినా కోర్టుకి వెళ్లి దాని మీద స్టేల్ తీసుకొస్తున్నాడు అబద్ధాలు క్రియేట్ చేస్తున్నాడు వెంటనే బయటపడిపోతున్నాయి చివరికి ఇతను ఎంత హీన దశకొచ్చాడు అతను ఈ 8 సార్లుగా గెలిచిన కుప్పంలో కూడా ఓడిపోయాడు అంటే ప్రజలు ఎంత అసహించుకుంటున్నారో మీరు కొంచెం కూడా అర్థం కాదమ్మా పురంద్రీశ్వరి మీ సిస్టర్ ని వీళ్ళు అన్నారా లేక మీ బావే క్రియేట్ చేశాడో ఒక్కసారి తెలుసుకోండి నేను అందుకే చెప్తున్నా కుటుంబ సభ్యులందరికీ మీరు ఆవేశపడకుండా జాగృతగా చూడండి నిజంగా అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే భువనేశ్వరమ్మని ఎవరైనా అన్నారు నిజంగా అలా అనుంటే నేను కూడా చాలా బాధపడతాను ఎందుకంటే నా కూతురుగా ఎన్టీఆర్ గారి కూతురుగా అమ్మాయిని ఎవరైనా బయట వాళ్ళంటే బాధపడతాను వంశీ అన్నాడు వంశీ ఎందుకు అన్నాడంటే వంశీ పర్సనల్ గా వాళ్ళు అతను ఆ పార్టీ వాడే కదా తెలుగుదేశం పార్టీయే కదా అదొనల అతను ఫ్యామిలీని వీళ్ళు అన్నారు వాళ్ళ ఫ్యామిలీని అతను అన్నాడు అంతే తప్ప ఇంకొక మనిషి ఎవరైనా సరే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే గాని ఒక మినిస్టర్ గాని ఇంతవరకు కూడా ఇంకొక విషయం మీకు గుర్తు చేస్తున్నాను బాలయ్య బాబు ఎప్పుడూ కూడా మీ విజయమ్మ మీద అనేక రకాలుగా క్రియేట్ చేశాడు అనేక రకమైన నీచమైన మాటలు మాట్లాడించాడు ఎవరు ఈ చంద్రబాబు నాయుడు ఇంతెందుకు అంతకు ముందు పోతే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి ఫ్యామిలీని ఎంత ఆడుకున్నాడో నీకు తెలియదా తెలుసు నీకు అన్నీ తెలుసు వాళ్ళ స్త్రీలను ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరినీ కూడా ఎంత అసహ్యంగా మాట్లాడి ఎన్ని రకాల మరి వాళ్ళని వీధికి లాగాడు కదా ఇట్లాంటి కుట్రలకు వ్యక్తులు చేసేది ఎవరు ఆడవాళ్లతో ఆడుకునేది ఎవరు మీ బావ మొదటి నుంచి కూడా లక్ష్మీ పార్వతి మొదలు పెడితే ఇందిరాగాంధీని కూడా తీసుకోవచ్చు ఇందిరాగాంధీ ముందేమో గొప్పాలు కొట్టి మీరు అనుమతి ఇస్తే మా మామనైన ఓడించి మద్రాసు పంపుతానని చెప్పేసి సీటు తీసుకొని తర్వాత ఓడిపోయి అర్ధరాత్రి వచ్చి మామకాళ్ళు పట్టుకున్నటువంటి నీచ చరిత్ర నీ బావది అక్కడ ఇందిరాగాంధీని మోసం చేశాడు తర్వాత ఈ రోజు తన భార్యను కూడా మోసం చేస్తున్నాడు చివరికి భువనేశ్వరి పేరు వాడుకొని అననటువంటి మాటని అన్నారు అని చెప్పి బయటికి వచ్చి బోరుని ఏడ్చేదో భార్య మీద చాలా సానుభూతి ఉన్నట్టుగా ఇతను ఎప్పుడైనా తండ్రికి ఒక్క పూట అన్నం పెట్టాడా బాలయ్య బాబు మీరు చెప్పండి ఏనాడైనా ఇతనికి సెంటిమెంట్స్ ఉన్నాయా ఇతనికి వేరే ఏదైనా ప్రేమలు ఉన్నాయా అనుబంధాలు ఉన్నాయా అవి ఉంటే తండ్రి లాంటి మామను అంత వెన్నుపోటు పొడుస్తాడా ఆయన దుఃఖం ఎంత అందరూ లోకమంతా చెల్లించిపోతే ఇతను కనీసం కళ్ళ వెంట నీళ్లు గార్చాడా ఎన్టీఆర్ చనిపోతే ఇతను బాధపడ్డాడా లేదు కదా మరి అట్లాంటి వ్యక్తి ఈరోజు నా భార్యను అన్నారని ఏడుస్తాడా అది అసలు ఏడిపోయినా బాబు మళ్ళీ మీ అందరినీ కూడా దగ్గర చేర్చుకోవటం కోసం మరో నాటకం మొదలుపెట్టాడు దయచేసి ఈ ఒక్కటి మీరు తెలుసుకోండి నేను మీతో ఉంటాను ఈ ఒక్క విషయం మీరు అర్థం చేసుకోండి ఏది నిజంగానే భువనమ్మని ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా ఒక్క మాట అంటే దానికి నేను కూడా మీ తరపు నిలబడి ఎందుకన్నారు అని చెప్పి వాళ్ళని అడగటానికి నేను సిద్ధంగా ఉన్నాను నిజం తెలుసుకోకుండా ఈ నికృష్టుడు చెప్పేటువంటి అబద్ధాన్నే మీరు మళ్ళీ తీసుకుంటే మరొకసారి అతని చేతిలో పావులుగా మిగిలిపోతారనే సత్యాన్ని మీరు గ్రహించాలని చెప్తున్నాను బాలయ్య బాబు ఇంకొక్కసారి వీళ్ళ కల్చర్ ఏంటో మీకు తెలియజేస్తాను వైఎస్ కుటుంబం ఎట్లాంటిదో మరొక్కసారి నేను తెలియజేస్తాను ఇన్ని రకాల వాళ్ళని బాధ పెట్టి అర్ధరాత్రి విజయమ్మ తర్వాత షర్మిలమ్మ వాళ్ళందరూ కూడా రోడ్డును కూర్చొని ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళ మీద మీ బావ ఎంత పనికిరానటువంటి కామెంట్స్ చేయించాడంటే అవి మాటలతో కూడా నేను చెప్పలేను ఇంత అసహ్యకరమైన వ్యక్తి మీ బావ లోకంలో ఉండే స్త్రీలందరినీ అసహ్యంగా మాట్లాడే వ్యక్తి మీ బావ అట్లాంటి వాడొచ్చి ఈరోజు నా భార్యను అన్నారని ఒక అబద్ధం చెప్పగానే మీరు ఎట్లా నమ్ముతున్నారు బాలయ్య బాబు దయచేసి అర్థం చేసుకోండి ఇంకొకటి చెప్తాను అలాంటి కష్టాలు పడ్డ
16 నెలలు జగన్ బాబుని జైల్లో పెట్టించిన ఆయన ఎళ్ళేటప్పుడు ఎంత చిరునవ్వుతో ఉన్నాడో వచ్చేటప్పుడు అంతే చిరునవ్వుతో వచ్చాడు తప్ప ఏనాడు ఒక ఫ్యామిలీ స్త్రీని ఒక స్త్రీల్ని ఒక్క మాట కూడా అని ఎరగని కుటుంబం ఇది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సంస్కారం అది.